ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పూర్ణ మాది చీరాల మండలం దేశాయపేట శారదా కాలనీ బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను ఫస్ట్ టైం మర్రల్ ఫార్మింగ్ చేస్తున్నాను ఈ సీడ్ వచ్చేసి నాగాలంక బాలు గారి దగ్గర నుంచి 500 సీడ్ తీసుకొచ్చి స్టార్ట్ చేశాను ఇప్పుడు ఎలా ఉందో నా ట్యాంకులో దిగిపోతా వాటర్ కొంచెం వదిలిపెట్టు ఓకే ఫ్రెండ్స్ ఇది నా చేపల గ్రోత్ ఇది వేసి నేను మార్చి 8వ తారీఖున బాలు గారి దగ్గర నుంచి సీడ్ తీసుకొచ్చాను ఇప్పటికీ 6 నెలల 4 రోజులు అయ్యింది సో మొత్తం 1/2 కేజీ రాలేదు 1/2 కేజీ వచ్చిన ఒక సైజు సో పావు సైజు ఉన్నాయి ఇవి ఎంత సైజ్ వచ్చినాయి ఎంత గ్రోత్ ఉందనేది ఇప్పుడు చూద్దాం బాలుగారు చేసిన ఫోన్ చాలా వెళ్ళిగా ఉంది నాకైతే ఇంతవరకు ఏ డిసీజ్ రాలేదు మోటాలిటీ మాత్రం ఒక 100 వరకు వస్తుంటాయి సో మోటాలిటీ వచ్చినా అది డిసీజ్ వల్ల వచ్చింది కాదు నా సైంట్రో కాకరాదనే థ్యాంక్ యూ చూశారు కదా థ్యాంక్ యూ చెప్పడం 3 అడుగులు లేదా 4 అడుగులు హైట్ ప్లస్ వెడల్పు కట్టమని చెప్పాడు ఇది వచ్చేసి నేను 2 అడుగులే కట్టాను ఇది వచ్చేసి బయటికి ఎగిరి పట్టడం చనిపోవడమే తప్ప నాకు ఏ డిసీజ్ రాలేదు సో అలా చనిపోయింది ఈ చేపలు సీడ్ మాత్రం క్వాలిటీగా ఇచ్చాడు ఆయన చేపల్లో ఏది అనేది సైజు కూడా ఫీల్ అయిపోతున్నాను ఇక్కడ కాలు కూడా పట్లా బాగా అంత ఇరుకైపోయింది సో ఇవి బాగా కొట్టుకుంటున్నాయండి వీటిని ఇబ్బంది పెట్టేందుకు ఒకసారి వెయిట్ చేద్దామండి
फ्रेंड्स हाईएस्ट चाप का मा का दीकोचि चूपस्ना सो आर नल की इप्डवर वे ईद ग्राम अटे ईद ग्रामल इंका वेट चाप उ सो मैं वीडियो चाइजु कईज एलाे తీసుకొచ్చిన 2 నెలల 15 రోజులకి నేను పెంచగలనన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 500 తీసుకొచ్చి వేయడం జరిగింది. ఇప్పుడు మనకి కనిపిస్తున్న చిన్న సైజు చేప అదే అవి ఇవి రెండు మిక్స్ చేసి పెంచుకున్నాను. సో ఆ వాటిలో కొన్ని ఇది చిన్న ట్యాంకిలో ఉన్నాయి దాంట్లో ఇలా పెంచగలుగుతున్నాను అంటే నాకు ఇందులో ఏ అనుభవం లేదు ఫ్రెండ్స్. నేను చాలా మిడిల్ క్లాస్ సో నేను చేనేత వర్కర్లు. నా కాల్ యాక్సిడెంట్ అవడం వల్ల ఏ పని చేయలేని టైంలో బాలు గారు వీడియోలు చూసి నేను ఆయన దగ్గరికి వెళ్ళటం ఆయన కలవటం జరిగింది. నా దగ్గర ఉన్న తక్కువ పెట్టుబడి అంటే మాక్సిమం ఒక 30,000తోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆయన కూడా ఎలాంటి వాడంటే నేను ఎల్లిన రోజు ఒక 100,000 పిల్ల కావాలని చెప్పి విజయనగరం నుంచి ఒక పార్టీ వచ్చింది ఆయన దగ్గరికి. సో నేను 500 పిల్ల ఇలా చేయాలనుకుంటున్నానన్న నా దగ్గర అమౌంట్ ఇదే ఉందనంటే ఆయన రెస్పాండ్ అయిన విధానం ఎలా ఉందంటే సో మీరు తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుభవం లేదన్నారు కాబట్టి ఒక 500తోనే స్టార్ట్ చేయండి నేను గైడెన్స్ ఇస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆ ప్రకారం మీరు చేసుకోండి మీరు సక్సెస్ అవుతారని నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. సో అలాగే తీసుకొచ్చి 500 ఇచ్చాను. సో ఇప్పుడు దాకా నేను వీడియో ఆయన చాలాసార్లు అడిగాను ఆ వీడియో నేను ఎవరికి పట్టింది సో ఆయనకి ఇవ్వలేదు ఎందుకంటే చిన్న అపనమ్మకం భయం ఎందుకంటే మనం వెళ్ళిన రోజు 100 పిల్ల కావాలని ఒక పార్టీ వస్తే వాళ్ళతో మాట్లాడటం నేను కళ్ళారా చూశాను విన్నాను. అలాంటి వ్యక్తి ఒక్క పిల్లలో తీసుకున్న వాడితో బాగా కనెక్ట్ అయి ఉంటాడు కానీ మనతో మనం తీసుకెళ్ళిన 500 పిల్లలతో నేను ఫోన్లో మాట్లాడతాడా మనం సక్సెస్ అవ్వగలమా మనకు ఇందులో ఏ విషయం తెలియదు ఇది అంతవరకు చేయగలమని కొంచెం అపనమ్మకంగానే తీసుకొచ్చుకుంటాను. కానీ అది తప్పు నా ఆలోచన అనేది నాకు అర్థమైంది సార్. సో ఆయన రెస్పాండ్ ఎలా ఉందంటే 100,000 పిల్ల తీసుకెళ్ళిన వ్యక్తితో ఎలా ఉంటారో 500-300 పిల్ల తీసుకెళ్ళిన వ్యక్తితో కూడా అలాగే ఉంటారా. సో నేను ఎప్పుడు ఫోన్ చేసినా మీ చాప ఎలా ఉంది మీరు ఎందుకు ఫోన్ చేశారమ్మా ఇదేం ప్రాబ్లం వచ్చింది అని ప్రతి విషయం ఆయన అడిగి మరీ తెలుసుకుంటారు. సో మనం పొద్దున్నే ఫోన్ చేస్తే సాయంత్రం ఈవినింగ్ కల్లా అంటే ఆయనకి పనులు ఉంటాయి 5 గంటలకల్లా ఆయన ఫోన్ చేసి మనల్ని ఇదేంటి ప్రాబ్లం అనేది కంపల్సరీగా కాల్ చేస్తాను. సో నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ నాకు ఇందులో లాభం ఎంత వచ్చింది అనేది బేస్ చేసుకునే కన్నా నేను ఇందులో సక్సెస్ అయ్యాను. సో నేను సెకండ్ టైం కూడా చేయగలను అని నమ్మకం ఇచ్చారు ఆయన. సో ఆయన దగ్గర ఇచ్చే సీడ్ కానీ ఫీడ్ కానీ మొత్తం నేను ఆయన దగ్గర నుంచే పెట్టుకుంటుంటాను. నేను బయట నుంచి ఆర్డర్లు చేసుకొని ఏ కానీ తెచ్చుకోవడం నాకు చేత కాదు ప్లస్ నాకు చదువు లేదు. సో ఎలాంటి వాళ్ళనైనా ఆయన ట్రీట్ చేసే విధానం ఒకేలా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే విధానం చేయరు. సో నేను ఆల్మోస్ట్ ఈరోజు సక్సెస్ అయ్యాననే గర్వపడుతున్నాను. ఇందులో ఇది ఎంత వెయిట్ వచ్చిందా రేపు నాకేదైనా ప్రాఫిట్ మిగులుద్దా లేదా అనేది పక్కన పెడితే మనకంటూ అవగాహనే లేని పనిలో మనం సక్సెస్ అయ్యాము అనే విధానం నాకు చాలా ఆనందంగా ఉంది. సో వన్ సెకండ్ థ్యాంక్స్ బాలన్న మీరు ఇచ్చిన గైడెన్స్ వల్ల నేను సక్సెస్ అవ్వగలిగాను. సో మీకు ఇప్పుడు దాకా మీరు వీడియోలు అడుగుతున్న పెట్టలేని దానికి కారణం ఏంటంటే కొంతమంది నాకు ఫోన్లు కూడా చేసి అన్నా మీరు 6 నెలలు అంటే 10 రోజులు కట్టారు 6 నెలలు అవుతుందంటున్నారు 1/2 కేజీ వచ్చిందంటున్నారు మరి మీరు చేసిన దానికి తక్కువ అవుతుంది కదన్నా మన సీడ్ ఎలా ఇచ్చారు ఏంటని మాట మాట్లాడుతున్నారు. సో
ఇది వెయిట్ రాలేదు అని అంటే అది నా తప్పే. ఆయన చెప్పిన విధానంగా నేను ట్యాంకి సెట్ చేసుకోలేకపోయాను. సో దాంట్లో చూశారు కదా ఎంత ఇరుగ్గా ఉందో. ఆయన చెప్పిన విధానం వచ్చేసరికి 1000 చేప పెరగాలంటే 12 అడుగులు వెడల్పు. సో 12 అడుగులు బారు 12x12 ట్యాంక్ ఉండాలని చెప్పాను. నా దగ్గర ప్లేస్ లేక నేను అలా సెట్ చేసుకున్నాను. సో ఇంత ఇరుగులో కూడా ఈ సైజ్ తీసుకురావడానికి ఈ సైజు రావడానికి కారణం బాలు గారు. ఎందుకంటే ప్రతి విషయం నాకు క్షుణ్ణంగా చెప్తాం. మీరు ఎలా చేస్తున్నారు, మా సీడ్ ఎలా ఉంది, ప్రతిసారి ఆయన అడిగి కనుక్కోవడం నాకు గైడెన్స్ అవుతాం. సో నేను ఇలా చేయడం వల్ల నేను సక్సెస్ అయ్యాను. సో ఇంకో చేప తీసుకున్నాను సార్, ఇది అనుకుంటే వచ్చేద్దాం. సో 419 గ్రాములు. సో 400 గ్రాములు ఎబో అంటే నేను ఫస్ట్ తీసుకొచ్చిన 500 బ్యాగ్స్ 400కి పైన అంటే హాఫ్ కేజీ ఉన్నాయి, హాఫ్ కేజీ లోపు 400కి పైన ఉంది. సో ఈ 6 నెలల్లో నేను చేసిన గ్రోత్ అంత ఇరుకులో కూడా ఈ సైజ్ తేగలిగాను. సో ఇది ఇలా రావడానికి కారణం బాలు గారు, మంచి సీడ్ ఇచ్చారు, మంచి గైడెన్స్ ఇచ్చారు. వన్స్ అగైన్ వెరీ థ్యాంక్స్ అన్న. నాలాంటి తెలియని వాళ్ళకు కూడా ఆ గైడెన్స్ ఇచ్చి మోటివేషన్ చేసి ఎలా చేసుకోవాలి ఎలా చేయాలి మనం అడిగే సలహాలకి చాలా బాగా చెప్తారు ఆయన. నేను కొంతమందికి నేను స్టార్ట్ చేసేటప్పుడు కొంతమందికి ఫోన్ చేసి అడగటం జరిగింది. అది చెప్పే విధానం ఎలా ఉందంటే మీరు అంటే మనకు తెలియక ఒకరిని కనుక్కొని ఒకరికి చెప్పటం. వాళ్ళని అడిగితే మీరు ఎవరినైతే కనుక్కున్నారో వాళ్ళని అడగండి, మాకు తెలియదు, మీరు మా దగ్గర సీట్ తీసుకోలేదు కదా అనే మాటలు వచ్చినాయి. కానీ బాలు గారి విషయంలో అలా కాదు, మీరు ఎవరి దగ్గరన్నా తీసుకోండి, నేను చెప్పే గైడెన్స్ ఇది, మీరు అలా చేసుకోండి, అలా చేసుకుంటే సక్సెస్ అవుతారు అనే మోటివేషన్ ఇవ్వడంతో నేను తీసుకొచ్చి చేయడం జరిగింది. ఇందులో లాభం గురించి ఆలోచించే కన్నా సక్సెస్ అయ్యాననే దాంట్లో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా బలుగారు పుణ్యమే ఒక రకంగా. ఫీడ్బ్యాక్లకు కానివ్వండి, మెడిసిన్ పరంగా కానివ్వండి, మెడిసిన్ పరంగా అయితే మాత్రం నేను ఇంతవరకు ఏం మెడిసిన్ వాడలేదు ఫ్రెండ్స్. నా అతి జాగ్రత్త వల్ల వాటికి ఏదో లివర్ టానిక్లు అని ఆకలి అవ్వటానికి అని ఫీల్డ్లో కలిపే ఫీల్డ్లో వాడుతున్నాను. అంతేగాని ట్యాంకులో వచ్చేసి ఏ ఫీడ్ ఏ మెడిసిన్ వాడలేదు. అలా మెడిసిన్ కూడా వాడటం ఏంటంటే నలుగురు వీటికి మెడిసిన్ అరుగుదల తక్కువగా ఉంటుంది, ఆ మెడిసిన్ వాడాలి అని అంటే ఆయన దగ్గరే బలవంతంగా తీసుకొచ్చి వాడటమే తప్ప మీరు మెడిసిన్ వాడే పని కూడా లేదన్నా మీరు సక్సెస్ అవుతారు. మీరు అలా చేయండి, నేను ఇచ్చిన గైడెన్స్ వల్ల అక్కడ దాకొచ్చాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ బాలన్న. మీరు ఎవరైనా సరే సీడ్ తీసుకోవాలి అని అనుకుంటే నేను బాలు గారికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా తీసుకునేటట్టయితే ఒకసారి బాలు గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన కలవండి, ఆయనతో మాట్లాడి ఆయన ఫామ్ విజిటింగ్ చేసి చూసిన తర్వాత మీకు నచ్చిన పిల్ల తీసుకోండి. సో కానీ బయట వాళ్ళ విధానానికి బాలు గారి విధానానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన చెప్పే విధానానికి మనం ఏమీ తెలియని వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు ఆ నమ్మకం నాకు కలిగింది. సో ఆయన చెప్పే విధానం కూడా అలాగే ఉంటుంది. మనం అడిగే ప్రశ్నలన్నిటికీ విసుక్కోకుండా మీరు కస్టమరు, నేను చేప చెప్పి నేను పిల్లచ్చే అతన్ని మీరు తీసుకెళ్ళేవాళ్ళు అంతవరకే అని చేతులు దురిపేసుకునే విధానం కాదు ఆయన. మనం ఏది చెప్పినా ఓర్పుగా వింటారు. సో మన గైడెన్స్ కూడా అలాగే ఇస్తారు. సో ఆయన దగ్గర ఇచ్చిన సీడ్ కూడా చాలా క్వాలిటీగా చూశాను కదా. ఇదే నా ఫామ్, దీన్ని కొంచెం పెద్దగా చేయాలని 2వ ఫామ్ కూడా చిన్న ట్యాంక్ ఒకటి సెట్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ బాలన్న. నేను ఇంతదాకా వచ్చానంటే కారణం ఉన్నది. సో నాకు ఇంకా గ్రోత్ రావడానికి
ఏమన్నా సరే సలహాలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పన్న ట్రై చేస్తాను. సెకండ్ టైం మళ్ళీ చేస్తాను, చేయగలను అని నమ్మకం ఇచ్చావు. సో సెకండ్ టైం మళ్ళీ చేస్తాను నేను. ఇది నేను లాభం అనే కన్నా నువ్వు చేసినట్టు యాస్టీస్ అలాగే చేస్తున్నానన్న నువ్వు చెప్పినట్టు. సో ఇందులో నేను సక్సెస్ అయ్యాను అనేదే నాకు చాలా ఆనందంగా ఉంది. సక్సెస్ అయ్యాను, చాలా చాలా థ్యాంక్స్. ఓకే, ఉంటాను బాగా.